అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంశీభావానీ సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే రీసెంట్గా పెట్టిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏం చేస్తారు అనే వీడియో కింద చాలామంది నన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సాఫ్ట్వేర్ డెవలపర్కి డిఫరెన్స్ ఏంటి వాళ్ళ వర్క్లో కానివ్వండి శాలరీలో కానివ్వండి ఆర్ ఇన్ జనరల్ ఈ రెండు ప్రొఫైల్స్లో తేడా ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది క్వశ్చన్ అనమాట సో ఇవాళ ఈ వీడియోలో ఐ విల్ అడ్రస్ సేమ్ అండ్ ఖచ్చితంగా ఈ డౌట్ మీలో చాలామందికి యాట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వచ్చే ఉంటుంది సో ఇవాళ దట్ విల్ బి క్లియర్డ్ ఆఫ్ సో బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ ఆబ్వియస్లీ మీకు తెలిసిందే ఒక జాబ్ కొట్టడమే కష్టం అలాంటిది మీ కెరియర్ డొమైన్ని షిఫ్ట్ చేసి వేరే డొమైన్లో జాబ్ అనేది పొందడం ఇంకా కష్టం వన్ సర్చ్ ఇస్ ద స్టోరీ ఆఫ్ సార్థక్ జోషి అనమాట కూడా అగైన్ ఫస్ట్ నుంచి సాఫ్ట్ డెవలప్మెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది బట్ తిను చేసిందేమో బీకామ్ అనమాట తిరిగి ఫస్ట్ నుంచి ప్రోగ్రామింగ్ అంటే ఎంత ఇష్టం అంటే తన బీకామ్ యొక్క ఫస్ట్ ఇయర్లోనే హీ వాజ్ ఏబుల్ టు డెవలప్ యాప్ అనమాట సో అగైన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే తను సాఫ్ట్వేర్ బేస్డ్ రోల్స్కి అప్లై చేయాలంటే అగైన్ కంపెనీస్లో రెజ్యూమ్ పెట్టినప్పుడు చాలా కేసెస్లో బేసిక్గా ఇది కామర్స్ బ్యాక్గ్రౌండ్ అనుకున్నప్పుడు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవడం కష్టం కానీ టుడే హీ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాట్ బ్లూ స్టాక్స్ అనమాట ఎలా ద సింపుల్ రీజన్ ఈజ్ రీ లెవెల్ బై అన్ అకాడమీ ఈ ప్లాట్ఫామ్లో మీ స్కిల్ బట్టి ఓన్లీ స్కిల్ మీ యొక్క డిగ్రీ బ్రాంచ్ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ ఇయర్ గ్యాప్ వాట్ ఎవర్ ఇవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ స్కిల్ ఉంటే రండి టెస్ట్ ఇవ్వండి ఫ్రీగా జాబ్ కొట్టేయండి అనే టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఈజ్ రీలెవెల్ ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఇప్పటిదాకా ముప్పై కోట్లకి పైగా వర్త్ జాబ్స్ అనేవి డెలివర్ అయ్యాయి ఓన్లీ లాస్ట్ మంతే థర్టీ సిక్స్ ల్యాక్స్ వర్త్ జాబ్స్ వర్ డెలివర్డ్ ఎవ్రీ సింగిల్ డే టు ద క్యాండిడేట్స్ అనమాట అదే కాదు మీరు ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఐ మీన్స్ గెటింగ్ సెలెక్టెడ్ అండ్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు రీడర్ బోర్డులో టాప్లో ఉన్నారు అనుకుంటే మీకు అమేజింగ్ గుడిస్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈ మధ్యనే కొత్తగా ఇంకొక మూడు టెస్ట్ డొమెంట్స్ అనేవి యాడ్ చేశారు యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ మీకు కావాలంటే ఇవాళ వెళ్ళండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది టెస్ట్ ఇచ్చేయండి అండ్ గెట్ అ జాబ్ జాబ్ వచ్చాక నాకు చెప్పండి అండ్ లెట్స్ హ్యావ్ పార్టీ ఓకే సో టాపిక్లో వచ్చేద్దాం సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సాఫ్ట్వేర్ డెవలపర్కి డిఫరెన్స్ ఏంటి అని చూసుకుంటే ఓన్లీ వన్ మేజర్ డిఫరెన్స్ అనమాట అదేంటి అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ అనే పేరుతో ఒక వెబ్ సిరీస్ వచ్చింది అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే పేరుతో వెబ్ సిరీస్ ఏమీ రాలేదు ఐఎమ్ నాట్ కిడింగ్ ఇంతకు మించి డిఫరెన్స్ ఏమీ లేదు గైస్ ఒకవేళ మీరు వెబ్సైట్స్ లైక్ ఐ మీన్ ఆన్లైన్లోకి వెళ్ళండి గూగుల్లో అండ్ సర్చ్ చేయండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వస్తే సాఫ్ట్వేర్ డెవలపర్ అని చెప్పి రకరకాల వెబ్సైట్స్తో రకరకాల ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఐ మీన్ ఒకదానికి ఇంకోదానికి సంబంధం ఉండదు పోలిక ఉండదు యూట్యూబ్లో వీడియోస్ కూడా అంతే చాలా వీడియోస్ మీన్ కొన్ని వీడియోస్ జెన్యున్గా డిఫరెన్స్ ఏమీ లేదని చెప్పారు బట్ కొన్ని వాటిల్లో అది ఇది అది ఇది చెప్పారు బట్ ద పాయింట్ ఈజ్ డిఫరెన్స్ ఏమీ లేదు దానికి ప్రూఫ్ మీకు మీరు చేసుకోవచ్చు వెరీ సింపుల్ టేక్ ఆల్ ప్రోడక్ట్ బీస్ కంపెనీస్ పెద్ద పెద్దవి గూగుల్ అమెజాన్ ట్విట్టర్ లింక్డ్ ఇన్ అది ఇది ఆల్ బిగ్ ప్రోడక్ట్ బిస్ కంపెనీస్ ఉంటాయి కదా సో ఈ ప్రోడక్ట్ బీస్ కంపెనీస్లో డిఫరెంట్ రోల్స్ ఉంటాయి కదా ప్రొఫైల్స్ చెక్ చేయండి ఏ కంపెనీలో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్ రెండూ ఉండవు రెండు లేవంటే మీనింగ్ ఏంటి ఏదొకటే ఉందంటే మీనింగ్ ఏంటి ఏదైనా ఒకటే గైస్ ఇదేంటి అంటే నా ఇప్పుడు గూగుల్లో ఆ ప్రొఫైల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు అమెజాన్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అంటారు ఎస్డిఈఈ అంటారు కొన్ని కంపెనీస్లో సాఫ్ట్వేర్ డెవలపర్ అంటారు సి వీళ్ళందరూ చేసే పని అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సేమ్ మేబీ జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ ఆఫ్ కంపెనీస్లో ఈ రెండు ప్రొఫైల్స్ ఒకేసారి ఉండొచ్చు బట్ ఇప్పటిదాకా అటువంటి కంపెనీస్ నేనైతే చూడలేదు సి ఇదేంటి అంటే జస్ట్ ఒక రకంగా ఏంటంటే ప్రతి కంపెనీకి దే వాంట్ టు హ్యావ్ దేర్ ఓన్ పొజిషనింగ్ కదా నా నడిచి ఒక పెద్ద కంపెనీ ఉంది గూగుల్ ఉంది సో గూగుల్కి ఆబిస్థిర లాట్ ఆఫ్ కాంప్యూటర్స్ కదా ఇప్పుడు ఈ గూగుల్ పెట్టిన పేరే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మేబీ పొజిషన్స్కి ప్రొఫైల్స్కి పెడితే ఐ మీన్ ఒక పొజిషనింగ్ ఉండట్లేదు కదా నాకు అమెజాన్లో జాబ్ అనేసరికి అందరికీ ఎస్డీ రోల్ గుర్తొస్తుంది కంపల్సరీ ఒకవేళ మీరు రోజు ప్రొఫైల్స్ చెక్ చేస్తున్నాం అనుకున్నప్పుడు మీరు అమెజాన్లో జాబ్ అంటే ఎస్డీనే గుర్తొస్తుంది ఒకవేళ గూగుల్లో జాబ్ అంటే ఖచ్చితంగా మీకు ఎస్డబ్ల్యూఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గుర్తొస్తుంది సో బేసిక్గా ఆ విధంగా వాళ్ళు పొజిషనింగ్ క్రియేట్ చేశారు అంతే సో బేసిక్గా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు బట్ ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఐఓఎస్ డెవలపర్ ఆండ్రాయిడ్ డెవలపర్ వెబ్ డెవలపర్ ఇవన్నీ డిఫరెంట్ నేను చెప్పేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఒకటే బట్ ఇవేవైతే ఉన్నాయో ఇవి ఒక రకంగా స్పెషలైజేషన్స్ అనమాట సి ద పాయింట్ ఈజ్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ డెవలపర్ రోల్స్ అయితే ఉన్నాయో అవి కొంచెం జనరిక్ అనమాట కమింగ్ టు వెబ్ డెవలపర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఆండ్రోడ్ డెవలపర్ ఐఓఎస్ డెవలపర్ యూఐ డెవలపర్ ఇవన్నీ ఏంటంటే కొంచెం స్పెసిఫిక్ దాంట్లో కూడా అగైన్ వెబ్ డెవలపర్ అనే రోల్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు వెబ్ డెవలపర్ అంటే ఫుల్ స్టాక్ డెవలపరా బ్యాక్ ఎండ్ డెవలపరా ఫ్రంట్ ఎండ్ డెవలపరా మెజారిటీ ఆఫ్ కంపెనీస్లో వెబ్ డెవలపర్ అంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ అనమాట బట్ కొన్ని కంపెనీస్లో వెబ్ డెవలపర్ అంటే ఫుల్ స్టైల్ డెవలపర్ సో అగైన్ ఇది కంపెనీ టు కంపెనీ వాళ్ళు ఆ యొక్క రోల్ ఆ యొక్క టైటిల్కి ఇచ్చే వర్క్ ఏంటి అనేది ఆ కంపెనీ ఇష్టం లెక్స్ నేను ఒక కంపెనీ పెట్టుకుంటున్నాను నా కంపెనీలో నేను వంశీ భవానీ డెవలపర్ అని చెప్పి ఒక రోల్ పెట్టాను దాంట్లో నేను చేసే పని చేయించే పని సాఫ్ట్వేర్ డెవలపర్ పని అది నా ఇష్టం ఐల్ కీప్ ద నేమ్ యాస్ భవానీ డెవలపర్ సో ఆ విధంగా అది జస్ట్ పేర్ డిఫరెన్స్ అనమాట ఓకే మీరు ఈ సాఫ్ట్వేర్ డొమైన్లో వెళ్ళాలి స్టార్ట్ అవ్వాలి బిగిన్ అవ్వాలి కెరీర్ స్టార్ట్ చేయాలంటే నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నేను ఎప్పుడు చెప్పేదే డిఎస్ఏ సిఎస్ ఫండమెంటల్స్ కొన్ని ప్రాజెక్ట్స్ ఒక ఇంటర్న్షిప్ యా గుట్టుగో గో ఓకే సో విత్ దిస్ నోట్ మీకు అర్థం అనుకుంటున్నాను డిఫరెన్స్ ఏంటి అని చెప్పి డిఫరెన్స్ ఏంటి ఎక్కడైనా మిమ్మల్ని ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూయర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సాఫ్ట్వేర్ డెవలపర్కి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు ఒక దాంట్లో వెబ్ సిరీస్ ఉంది ఒక దాంట్లో లేదు దట్ నోట్ ఇస్ కిడింగ్ దట్ నోట్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జయ భారత్